తెలంగాణలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. లక్షలాది మంది కార్మికుల శ్రమ, వేలాది మంది ఇంజనీర్ల దృఢ సంకల్పం నిర్మాణమై తెలంగాణ చరిత్రలో నూతన అధ్యాయం సృష్టించబోతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్. ప్రాజెక్టులో బాహుబలి మోటార్లతో గోదావరి నీటిని తరలించేందుకు చేసిన వెటన్ ప్రయోగం విజయవంతమైంది. ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి స్మితా సభర్వాల్ బాహుబలి మోటార్లకు ప్రత్యేక పూజలు చేసి మోటార్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వేలాది మంది ఇంజనీర్లు, లక్షలాది మంది కార్మికులు, తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం కేసీఆర్ మానసపుత్రిక కళ నెరవేరింది. ఇప్పటికే ఎల్లంపల్లి నుంచి మేడారం సర్జిపూల్కు జలాల తరలింపు ప్రక్రియ విజయవంతం కావడంతో నీటిపారుదల అధికారులు రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగాన్ని మరింత పెంచారు. ఈ వర్షాకాలంలోనే రైతుల బీడు భూములకు గోదావరి నీరందించాలనే ప్రభుత్వ కలలకు అనుగుణంగా నేడు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామ శివారులో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని 6వ ప్యాకేజీలో ఏర్పాటు చేసిన బాహుబలి మోటార్లను ప్రారంభించారు. ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న గోదావరి నీటిని రెండు భూ అంతర్భాగాలలోని సొరంగ మార్గాల ద్వారా మేడారంలోని సర్జిపూల్కి తరలించగా ఉదయం పంప్ హౌజ్లోని మొదటి యూనిట్లో ఉన్న భారీ మోటార్కు ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి స్మితా సభర్వాల్ బాహుబలి మోటార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కంప్యూటర్ ద్వారా మోటార్ స్విచ్ ఆన్ చేశారు. దీంతో 125 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారీ మోటార్ ఒక్కసారిగా గోదావరి జలాలు పంప్ హౌజ్కు పక్కనే మేడారం రిజర్వాయర్ను ఆనుకుని ఉన్న డెలివరీ సిస్టమ్ వద్ద బయటకు వచ్చాయి. అనంతరం పంప్ హౌజ్ నుండి డెలివరీ సిస్టమ్ వద్దకు సీఎంఓ ముఖ్య కార్యదర్శి చేరుకొని గోదావరి నీటికి ప్రత్యేక పూజలు చేసి అక్కడి నిర్మాణ శైలిని అడిగి తెలుసుకున్నారు. వెట్రన్ విజయవంతం కావడంతో ఇంజనీరింగ్ అధికారులకు ఆమె అభినందనలు తెలిపారు. ఈ ప్రాజెక్టు తెలంగాణలో కీలక ప్రాజెక్ట్ అని, ఇది రైతులకు వరప్రదాయినిగా మారబోతుందని ఆమె పేర్కొన్నారు. రానున్న కొద్ది రోజుల్లోనే ప్యాకేజీ 6లోని మిగతా మోటార్లను సిద్ధం చేస్తామని, అలానే ప్యాకేజీ 7 పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. ప్యాకేజీ 8లో మోటార్లు సిద్ధంగా ఉన్నాయని, ఎల్లంపల్లిలోకి వరద నీరు వచ్చి చేరడంతో గోదావరి నీటిని దిగువకు పోనివ్వకుండా మిడ్మా నీరుకు తరలించేందుకు ఈ వెట్రన్ దోహదపడుతుందని సాంకేతిక సలహాదారుడు పెంటరెడ్డి అన్నారు. 125 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఒక్కో పంపు 3200 క్యూసెక్ల నీటిని పంప్ చేస్తుందని ఆయన అన్నారు. మేడారంలోని పంప్ హౌజ్ నుండి 2 టీఎంసీ నీరు మేడారం రిజర్వాయర్కు వస్తాయని, ఈ వర్షాకాలంలోనే మిడ్మా నీరుకు గోదావరి జలాలను తరలిస్తామని తెలిపారు. పంపులు 7 పంపులు ఉన్నాయి. ఒక్కొక్క పంపు 124 మెగావాట్స్, 0.4 మెగావాట్స్, రఫ్లీ 125 మెగావాట్స్ అనొచ్చు. ఒక్కొక్క పంపు వాటర్ పంప్ చేసి 3200 క్యూసెక్స్, 7 పంపులు కలిసి 2 టీఎంసీ పర్ డే పంప్ చేస్తాము. మనము ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తీసుకుంటున్నాము, సర్దిపూలు చేస్తున్నాము. సర్దిపూలు నుంచి పంపులకు తీసుకొని పంపు నుంచి మన మేడారం రిజర్వాయర్కు పంప్ చేస్తున్నాము. అక్కడ నుంచి ప్యాకేజ్ 7 ద్వారా లక్ష్మీపూర్కి వెళ్తాయి. అక్కడ 139 మెగావాట్స్ పంపులు ఉన్నాయి, అక్కడ కూడా 7 ఉన్నాయి. అక్కడ 2 టీఎంసీ పంప్ చేస్తాము, అక్కడ నుంచి మిడిమా నేరిపోతుంది. ఫస్ట్ లింక్ టూలో ఈ ప్రోగ్రామ్ మోస్ట్ పాలి జూన్ ఎన్నికల్లో అయిపోతుంది. ఇక్కడ లక్ష్మీపూర్ నుంచి మనకు వచ్చిన వాటర్ మిడిమా నుంచి ప్యాకేజ్ 10-11-12 కొండపోచం వరకు వెళ్తుంది. అయితే ఒక టీఎంసీ వాటర్ మనం ఎఫ్ఎఫ్సీ ద్వారా ఎస్ఆర్ఎస్ పంప్ చేస్తున్నాం. ఈ మొత్తం పంపుల టోటల్ కెపాసిటీ చూస్తే 2 టీఎంసీ వాటర్లో 1 టీఎంసీ ఎస్ఆర్ఎస్ పోతుంది, 1 టీఎంసీ కొండపోచం పోతుంది. ఈ పంపుల యొక్క కెపాసిటీ 124 బెడ్లో తీసామంటే నెంబర్ ఆఫ్ పంపులు తక్కువ ఉంటే మనకు మెయింటెనెన్స్ చేస్తే తక్కువ అవుతుంది, మెయింటెనెన్స్ టైం కలిసి వస్తుంది, మెయింటెనెన్స్ వర్క్ తక్కువ ఉంటాయి. అందుకొరకు ఈ పంపులు పెద్ద కెపాసిటీ పెట్టవలసి వస్తాయి. చాలామంది ఏమైనా ఇంత పెద్ద పంపులు పెట్టారు ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఏం ప్రాబ్లమ్స్ రావు, మంచిగా చక్కగా తిరుగుతాయి. మీరు ఏ మార్పు చూసింటారు, ఏ మార్పు 2001 పెట్టారు, ఇప్పటికి మంచిగా తిరుగుతున్నాయి. ఇక తాము ఇన్ని రోజులు కష్టపడిన కష్టానికి ఫలితం వచ్చిందని, తెలంగాణను వరప్రధాయినిగా మారుస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణంలో తమను సీఎం కేసీఆర్ భాగస్వాములు చేయడం తమకు ఆనందంగా ఉందని ప్రాజెక్టు ఈఈ నూనె శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు.
అతి కొద్ది సమయంలోనే మిగతా పంపుల వెట్రను కూడా చేస్తామని తెలిపారు. త్వరలోనే రైతులకు గోదావరి నీటిని అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్, సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి, ఎస్ఈలు వెంకటరాములు, సుధాకర్ రెడ్డి, ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ప్రతినిధులు వెంకటరామారావు, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, ఏఈలు ఉపేందర్, రాకేష్, పరశురామ్, అభినవ్, శ్రీరామ్లతో పాటు పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లలో అతిపెద్దది, అంటే ఈరోజు అతిపెద్దది, తర్వాత దీన్నే మనం అధిగమించబోతున్నాం. 105 మీటర్ల లిఫ్ట్ చేయబోతున్నాం ఇక్కడ మన వాటర్. ఎల్లపల్లి ప్రాజెక్టు ఉంటే 17వ తేదీన మనం వాటర్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. దశల వారీగా కెనాల్లో మరియు సర్జికుల్లో అన్ని నీళ్ళని నింపుకొని సన్నద్ధంగా ఉన్నాం. శ్రీధర్రావు దేశపాండ గారు మరియు మా ఈఎన్సీ గారు, ఎస్సీ గారు, ఇతర ఉన్నతాధికారులు, అడ్వైజర్ పెంటారెడ్డి గారు, నవయుగాకి సంబంధించిన ప్రతినిధులు అందరు కలిసి అందరి సమక్షంలో మేము ఇప్పుడు వెట్రన్ నిర్వహించబోతున్నాము. ఇదేంటంటే సన్నాహక చర్యలు మాత్రం ఇప్పుడే మొత్తం ప్రాజెక్టులు ప్రారంభించినట్టు కాదండి, ఒక్కొక్క పంపును ఆపరేట్ చేసి చూస్తూ అన్నిటినీ ఖరీఫ్ కాలంలో మన రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం కోసం సన్నద్ధం చేస్తున్నాం. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఖరీఫ్ కాలంలో ఒక డేట్ ఫిక్స్ చేసి తన కమలాలతోని జాతికి అంకితం చేయడం జరుగుతుంది. అది భవిష్యత్తులో ఉంటుంది. పెద్దలు ఉన్నతాధికారులు అందరు కలిసి దాన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే అన్అఫీషియల్గా మేము అన్నీ తయారు చేసుకుంటున్నాం, సన్నద్ధంగా ఉంటున్నాం అన్నమాట. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తయారు చేసుకుని ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.